రెండు మూడు రోజులుగా కొందరు మేధావులు చెబుతున్న మాటలు ఏంటి అని అంటే, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ని గట్టెక్కించడం జగన్మోహన్ రెడ్డి వల్ల కాకపోవచ్చు, ఇప్పటికే విపరీతమైన అప్పుల్లో ఉంది ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న హామీలు, చేస్తున్న పనులు, కొన్ని పెడుతున్న సంతకాలు ఆ అప్పులను మరింత పెంచుతాయి కానీ తగ్గించే అవకాశం లేదు కదా. సో మైట్ బి 6 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు చేతులెత్తే అవకాశాలు కూడా ఉండొచ్చు అన్నది ఈ మేధావులు ఇస్తున్నటువంటి కన్క్లూజన్. సరే, దీని గురించి కాసేపు ఆగి మళ్ళీ డిస్కస్ చేసుకున్నా కూడా ఈ మేధావుల గురించి ఒక 10 సెకండ్లు మాట్లాడుకుందాం. ఇప్పటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కారణం ఏంటి? అడ్డదిడ్డంగా విభజించిన ఆ విధానం అంతేగా. ఇప్పుడు మేధావుల్లో మెజారిటీ మెంబర్సు అప్పుడు తెలంగాణ ఉద్యమకారులతోనూ ఒక విధమైన భావోద్వేగం నిండిపోయిన వ్యక్తులతోటో వీళ్ళో కలిసిపోయి తెలంగాణ ఇవ్వాలి అని డిమాండ్ చేశారు, కానీ తెలంగాణ ఇచ్చుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎలా న్యాయం చేయాలి అని డిమాండ్ చేసిన మేధావి ఎవరు లేరు, సలహాలు ఇచ్చిన మేధావి ఎవరు లేరు. ఈ మేధావులకు తెలియదా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా ఉంటుంది? కనీసం రాజధాని కూడా లేకుండా విభజించేస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళకి ఆదాయ వనరులు ఏమున్నాయి? ఏ కొన్ని సంవత్సరాలైన కేంద్ర ప్రభుత్వం మద్దతు ఎలా ఉండాలి అని వీళ్ళ మేధావితనాన్ని ప్రూవ్ చేసుకునే విధంగా అప్పుడు వీళ్ళు ఇచ్చిన సలహాలు సూచనలు శూన్యం. ఇప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్ మీద కేవలం 13-14 రోజుల నుంచి ఎనలేని సానుభూతి, చాలా గొప్ప ప్రేమ ఒలకబోస్తున్నాయి ఈ వ్యక్తులు. సరే, బాగానే ఒలకపోయినాయండి, అంతవరకు బాగానే ఉంది. అయితే వీళ్ళు ఇంకా కీలకంగా వీళ్ళంతకు వీళ్ళు ఆన్సర్ చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చేసిన అప్పులకి, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అస్తవ్యస్తమైన ఆర్థిక పరిస్థితికి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అప్పుడు బాధ్యులు కాదు. బాధ్యులు కాకపోయినా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాల్సిన, అంటే దాన్ని కూడా మోయాల్సిన బాధ్యత అయితే ఈయనకు ఉంటుంది. వీళ్ళు ఇంకొక సమాధానం చెప్పాల్సింది ఏంటి అని అంటే, వీళ్ళు ఎటు సమాధానం చెప్పరు. వీళ్ళ మాటలను వింటున్నటువంటి జనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఆంధ్రప్రదేశ్ ఇంత దారుణాది దారుణమైన పరిస్థితులకి నెట్టివేయబడుతున్నప్పుడు వీళ్ళు ఎక్కడైనా కానీ అది ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు. ఇంతకుముందు దాదాపు 2,60,000 కోట్ల నికర అప్పులు ఆంధ్రప్రదేశ్ చేసిందని, తర్వాత పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ తరఫున ఇంకా 120,000 కోట్ల అప్పులు, బడ్జెట్ అవుట్ ఆఫ్ బడ్జెట్ చేసిన అప్పులు ఉన్నాయని, ఈ అప్పులన్నీ కొన్నైనా కనుక క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో కొన్నన్నా ఇన్వెస్ట్ చేస్తే, ఆ అప్పులను కొంతవరకు కనుక ప్రొడక్షన్ అవకాశం ఉన్న దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తే మళ్ళీ ఏదైనా రెవెన్యూ జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి అప్పులకు వడ్డీలైనా కట్టుకునే అవకాశం ఉంటుంది అని అప్పటి ప్రభుత్వ పెద్దలకు దగ్గరగా ఉన్న ఈ మేధావులు కానీ, లేదంటే అవసరం అనుకుంటే ప్రభుత్వంలోని పెద్ద పెద్ద వ్యక్తులతో మాట్లాడే అవకాశం ఆ నెట్వర్క్ ఉన్న ఈ మేధావులు కానీ, వాళ్ళకి అప్పుడేమైనా సలహాలు సూచనలు చేశారా? ఆ చేసిన అప్పులు మొత్తము అడ్డదిడ్డంగా కొన్ని కాంట్రాక్టర్లకు ఎక్కువ డబ్బుకి ఇచ్చేసి, దుబారా చేసేసి, దుర్వినియోగం చేసేసి, ఇంకా కొంత డైరెక్ట్గా ప్రజలకు ఓట్లు కొనే పథకాల పేరుతో డైరెక్ట్ ప్రజలకే డబ్బులు ఇచ్చేసి, అవన్నీ కూడా గత ప్రభుత్వాలు చేసినప్పుడు వీళ్ళు దాన్ని ఎక్కడైనా కనీసం ఇది తప్పు అని ఎక్కడైనా చెప్పారా? ఎక్కడ చెప్పలేదు. ఇంత అద్దుమానమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది అని ఎలక్షన్స్ అయిపోయేంత వరకు చాలామందికి తెలియనే తెలియదు. తెలిసిన మేధావులు, తెలిసిన మీడియా చెప్పలేదు. రైట్, ఇది పక్కన పెడదాం. పాయింట్ నెంబర్ 4. నెక్స్ట్ ఇంకో కీలకమైన పాయింట్ ఏంటి, ఒకవేళ 6 నెలల్లోపు కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జిక్యూట్ చేయలేకపోయినా, చేతులు ఎత్తేసిన నష్టం ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడిచే, వాళ్ళ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నడిచే సాక్షి పత్రికకో, భారతి సిమెంట్కో నష్టం ఉండదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా దారుణాది దారుణమైన పరిస్థితులకి నెట్టివేయబడతారు. సో కన్క్లూజన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేయాలి. వీటన్నిటినీ
ఆమె దాటుకొని ముందుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యాయం చేయాలి అని ఎవరైనా కోరుకోవాలి. ఇప్పుడు మొదట్లో అలా జరగాలి అంటే కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వం అనేది మేలు చేయాలి. మేలు చేయాలి అనుకుంటే 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజా మద్దతు ఉంది. ఈ ప్రజా మద్దతుతోటి కొందరు మేధావులు, మీడియా, రాష్ట్రం, ఈవెన్ ప్రతిపక్ష పార్టీలు కూడా కొంతవరకు సపోర్ట్ చేసి, నిధుల విషయంలో సపోర్ట్ చేసి, నిధుల సమీకరణ విషయంలో కీలకంగా అంటే ఎక్కువ నిధులు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమే కాబట్టి ఆ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా అందరము కూడా వ్యవహరించాల్సి ఉంటుంది. అలా వ్యవహరించినా కూడా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతే ఆ రాష్ట్ర ప్రభుత్వ పెద్దగా జగన్మోహన్ రెడ్డిని మనం ఖచ్చితంగా క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది అని ఈ మేధావులు ప్రజలకు చెప్పాలి. ఇప్పుడు ఈ మేధావులు ప్రజలకు ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకనంటే అవును, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 14 రోజుల వ్యవధిలో ప్రకటించిన ఈ పథకాలు కానీ, ఎగ్జిక్యూట్ చేసినవి కొన్ని కానీ, చేసిన సంతకాలు కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నదాన్ని మరింత పెంచుతాయి కానీ తగ్గించవు. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ఎన్నో సమీక్షలు చేస్తున్న ముఖ్యమంత్రి గారికి ఇటువంటి పరిస్థితులన్నీ తెలియవా, తెలిసి మరి మది ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు అని అంటే మేబీ ఆయన ఏమైనా నిధులు సమీకరించుకోగలుగుతారేమో, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఆయనకి ఏమైనా కనుక హామీలు ఇచ్చిందేమో, లేకపోతే గత ప్రభుత్వాలు చేసిన దుబారాను తగ్గించగలుగుతారేమో. ఈ రివర్స్ టెండరింగ్ అంటున్నారు, ఈ రివర్స్ టెండరింగ్ వల్ల వేల కోట్లు దుబారా అయిన డబ్బులను ఏమైనా మిగిలించగలుగుతారేమో. తన విధి విధానాలు ఎలా ఉంటాయో, అలా ఉన్నప్పుడే కదా ఇంత కఠినమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కనుక మొదటి 6 నెలలు జగన్మోహన్ రెడ్డి గారికి పరీక్షా సమయం, ఆ పరీక్షా సమయంలో అందరూ కూడా మద్దతుగా నిలవాలి అని వీళ్ళు ప్రజలకు చెప్పాలి. 6 నెలలే కాదు, 5 సంవత్సరాలు కూడా పరీక్షా సమయమే. ఎందుకనంటే ఇన్ని వేల కోట్లు, లక్షల కోట్లు అప్పులు చేసి ఇప్పుడు ఈ కొత్త ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు కనుక ఎగ్జిక్యూట్ చేస్తూ పోతున్నప్పుడు వీటన్నిటికీ కూడా ఎక్కడి నుంచి డబ్బులు రావాలి? ఓం ఫం ఛం అని అంటే అప్పులన్నీ మాయమైపోయి కొత్త డబ్బులు ఏమైనా వచ్చి ఊడిపడతదా? రాదు కదా. ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలను అందరూ కూడా మంచివే అని చెప్పి ఏమీ అనాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఒకవైపు అస్తవ్యస్తంగా ఆర్థిక పరిస్థితి, లక్షల కోట్ల అప్పు, కేవలం తన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసుకోవడం 100 కోట్లు మాత్రమే డబ్బులు ఉంది అని చెప్పి, మరోవైపు అధికారులే చెప్తున్న పరిస్థితి, కళ్ళ ముందేమో ఏమీ లేదు, వెనకలేమో తను ఇచ్చిన హామీలు, ప్రజలకు ఇచ్చిన మాటలు ఉన్నాయి. ఒకవైపు ప్రజలకు ఇచ్చిన మాటని ఎగ్జిక్యూట్ చేయాలా, లేకపోతే ఏమీ లేదని చేతులెత్తేయాలా, ఇంత మెజారిటీ ప్రజలిస్తే వాళ్ళని డిసప్పాయింట్ చేయాలా, ఇవేమీ కూడా మైట్ బి ఈ ఇన్ని గందరగోళాల మధ్య తను ఇంత హామీలు ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ, తను ఎన్ని హామీలు అయితే ఇచ్చారో అన్ని హామీలు 15 రోజుల్లోనూ, నెల రోజుల్లోనే ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం లేదు అని నాలాంటి వాళ్ళ బాధ కూడా అదే. నిదానంగా ఎగ్జిక్యూట్ చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ఒక బెరీజ్ వేసుకున్న తర్వాత ఎగ్జిక్యూట్ చేసుకుంటే బాగుంటుంది అని చాలా బలంగానే అనుకుంటున్నాం. అయినా కూడా ముఖ్యమంత్రి గారు ఇంత ఫాస్ట్గా, ఇంత త్వరగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు అనుకున్నప్పుడు తనకు దగ్గర ఏమైనా ఇంకా వేరే మార్గాలు ఉన్నాయా, ఆ మార్గాలు ఏమైనా ఎగ్జిక్యూట్ చేస్తారా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడతారా అని చాలా తీక్షణంగా మేము కూడా వేచి చూస్తూ ఉన్నాం, ఎదురు చూస్తూ ఉన్నాం. ఎలా ఈ రాష్ట్ర పరిస్థితిని గాడిలో పెడతారా అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. ఒకవేళ గాడిలో పెట్టలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పులు ఒకటి మార్గం అని తను కూడా అప్పుల మార్గాన్నే ఎన్నుకుంటే ప్రజాక్షేత్రంలో నెక్స్ట్ ప్రజల తీర్పు ఎలా ఉంటుందో 2024 చూస్తారు వీళ్ళు కూడా. ప్రజాక్షేత్రంలో ఒక ప్రజల తీర్పే అంతిమం. అటువంటిప్పుడు వీళ్ళు కూడా అప్పుల మార్గాన్నే ఎన్నుకుంటారా? ఎన్నుకోవాలంటే ఇప్పటికే అభిమానులైన అప్పులు ఉన్నాయి, ఇంకెవరు కొత్తగా అప్పులు ఇస్తారు అన్నది కూడా ఆలోచించాల్సిన విషయమే కదా. ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటి అని అంటే, ఇంక్లూడింగ్ ఈ మేధావి వర్గానికి కూడా చేతులు ఎత్తేస్తారు అని చెప్పడం వల్ల
లేకపోతే గట్టెక్కించలేడు అని మీరే జడ్జిమెంట్స్ ఇవ్వడం వల్ల మీరు ఏ వ్యక్తులు ఇంకా ఎవరైనా వ్యక్తులు ముఖ్యమంత్రులు కావాలని మీరు కోరుకుంటే ఆ కోరిక నెరవేరాలి అన్న 2024లో నెరవేరుతుందేమో, నెరవేరే అవకాశాలు ఉంటాయేమో మీలాంటి మేధావులందరూ కూడా ప్రభుత్వం మీద ఇప్పటి నుంచి దాడి చేస్తే. అంతేగాని రాష్ట్ర ప్రజలకు వనగూరే ప్రయోజనాలు ఏమీ ఉండవు. రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాలు వనగూరాలి అంటే ప్రస్తుత ముఖ్యమంత్రులు ఖచ్చితంగా విజయం సాధించాలి, సక్సెస్ అవ్వాలి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టాలి అని బాధ్యత గల ఏ పౌరులైనా కోరుకొని తీరాల్సిందే. ఆ కోరిక విఫలమైనప్పుడు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించుకుంటూ ప్రజలను చైతన్యం చెయ్యాల్సిందే. థ్యాంక్ యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యువర్ ఛానల్.